वेलकम टू बी9 न्यूज़ निजम मा इजम कडप जिल्ला उरटूर आंध्र प्रदेश ग्रामीण विकास बैंक मेनेजर पै चर्यलु तीसुकोवालनी सीपीआई वीरपनायनपल्ली मंडल इंचार्ज कोम्मादि ईश्वरय्य कोरारु। कडपलो निर्वहिंचिन विलेकरुल समावेशंलो आयन मात्लाडुतू బ్యాంకు పరిధిలో మంజూరు చేసినటువంటి రుణాలపై సమగ్ర విచారణ జరిపించాలని లేని పక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో దశలవారీ ఆందోళనను నిర్వహిస్తామని తెలిపారు। ఈ సమావేశంలో ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఎర్రగుంట నారాయణ, సిపిఐ నేత పకీరప్ప తదితరులు పాల్గొన్నారు। కడప జిల్లా వీరపనాయనపల్లి మండలంలో ఉండే ఉరుటూరు ఏపీజీబీ బ్యాంక్ మేనేజర్ పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తరఫున కోరుతా ఉన్నాం। అతనిపైన చర్యలు ఎందుకు తీసుకోవాలంటే అతడు బ్యాంకులో జాయిన్ అయిన నుంచి కూడా నేటి వరకు అనేక రకాల రుణాలు మంజూరు చేయడం జరిగింది। రుణాలు ఎవరికి మంజూరు చేశారంటే తనకు అనుకూలంగా ఉన్నటువంటి వారికి, తనకు అనుచరులకు, అలాగే తనకు బ్యాంకుకు వచ్చినటువంటి దళారులకు మాత్రమే అనర్హులుగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా రుణాలు మంజూరు చేయడం జరిగింది। అర్హులు ఉన్నటువంటి వాళ్ళకి అడిగితే రుణాలకు సంబంధించి అయిపోయినాయి, మేము ఇచ్చేటువంటి పరిస్థితి లేదు, కావాలంటే ఇంకో బ్యాంకుకి తీసుకోమని చెప్పి దౌర్జన్యంగా మాట్లాడే పరిస్థితి। కాబట్టి మేము చెప్పేది ఏంటంటే ఆయన జాయిన్ అయినప్పటి నుంచి దాదాపుగా 2 సంవత్సరాలు అవుతుంది, నాటి నుంచి నేటి వరకు ఎన్ని రుణాలు మంజూరు చేశారు, వాటిపైన సమగ్రమైన విచారణ జరిపించాలని చెప్పేసి మేము గతంలో జిల్లా కలెక్టర్ గారికి, అలాగే రీజనల్ మేనేజర్ గారికి, ఏపీజీబీ చైర్మన్ గారికి ముగ్గురు కూడా విడుదల పూర్వకంగా మేము నిధిపత్రాలు ఇవ్వడం జరిగింది। ఈ దాదాపు ఇప్పటికి 15 రోజులు అవుతున్నప్పుడు కూడా ఇప్పటి వరకు కూడా వాటికి సంబంధించినటువంటి సమాచారం మాకు అందడం లేదు। అతనిపైన విచారణ జరుగుతుందా, జరగలేదా, లేదా అతనికే మద్దతుగా వాళ్ళు అధికారి జిల్లా అధికారులు నిలిచారా అనేది స్పష్టంగా తెలియాల్సిన అవసరం ఉంది। ఈ నేపథ్యంలో రేపు డిసెంబర్ 5వ తేదీ వరకు జిల్లా అధికారులకు మేము గడువు ఇస్తున్నాం। 5వ తేదీ లోపల అతనిపైన విచారణ జరిపామా లేదా, ఎంతవరకు ప్రాసెస్ అయిందో దానిపైన స్పష్టమైనటువంటి వైఖరి తెలియజేయాలి। ఒకవేళ అప్పటికి కూడా తన వైఖరి తెలియజేయకపోతే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తరఫున ఉరుటూరు బ్యాంకు సంబంధించినటువంటి ఎన్ని సర్వీస్ గ్రామాలు ఉన్నాయో అన్ని గ్రామాల్లో కూడా ప్రజలను చైతన్యం చేసి ఆ బ్యాంకు మేనేజర్కి వ్యతిరేకంగా సంతకాల సేకరణ కావచ్చు, పోస్ట్ కార్డు ఉద్యమం కావచ్చు, అవసరమైతే ర్యాలీకి వచ్చేసి ఏబీజీ బ్యాంక్ ఎదుట నిరసన తెలియజేయాలని కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధమవుతా ఉంది। కాబట్టి తక్షణమే అతనిపైన విచారణ జరపాలా, న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం।